హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ చాలా రోజులుగా ఎంతో మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూడటం జరుగుతుంది సో వాళ్ళందరికీ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డులు అయితే అందడం జరుగుతుంది అన్నమాట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ గారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభించడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది సో మిగిలినటువంటి జిల్లాలలో ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు అయితే అర్హులందరికీ కూడా అందించడం జరుగుతుంది సో మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా నాలుగు లక్షల పైచీలకు మంది అయితే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సో ఇందులో ఈ యొక్క అప్లికేషన్లను వడపోసిన తర్వాత మూడు లక్షల నాలుగు వేల మంది దాకానైతే కొత్త రేషన్ కార్డులకు అర్హులుగానైతే ప్రభుత్వం గుర్తించడం జరిగింది సో ఇప్పుడు ఈ గుర్తించినటువంటి మూడు లక్షల మంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ రోజు కొత్త రేషన్ కార్లు అయితే అందించడం జరుగుతుందన్నమాట అంటే కొత్త రేషన్ కార్డుల అర్హత ధృవీకరణ పత్రం ఏదైతే ఉంటుందో సో అది అందించడం జరుగుతుంది సో తర్వాత అఫీషియల్ గా వీళ్ళకు కార్డులు తర్వాత అందించడం జరుగుతుంది వీళ్ళకు కొత్త రేషన్ కార్డులు అందిన వాళ్ళందరికీ కూడా ఆగస్టు నుంచి అయితే రేషన్ సరుకులు అయితే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి